మొన్నటి అసెంబ్లీ ఓట్ల ముంగట ఎట్లా నడిచింది రాజకీయం? ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకు, ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీలకు, మళ్ళా తిరిగి సొంత పార్టీలకు, ఇట్లా లీడర్లంతా చక్కర్లు కొట్టిర్రు. ఏండ్లకెళ్ళి అధికార పార్టీని ఆర్పార అరుచుకున్న వాళ్ళు ఆఖర్లో పోయి అదే పార్టీలో చేరితే కారు టైర్ల గాలిబాయే, చేతికే అధికారం చిక్కే. ఇక ఇప్పుడు ఎంపీ సీట్లు గెలిచాలని అన్ని పార్టీలు తన్నులాడుతున్నాయి. ఇంకా దానికి టైం ఉన్నది. మన తాన రాజకీయం ఇట్లుంటే అటు ఆంధ్రాలో ఎట్లున్నదో చూడాలే కదా. చలో కానీ నలుగురు ఎమ్మెల్యేలు ఇటుకెళ్ళి అటు, నలుగురు ఎమ్మెల్యేలు అటుకెళ్ళి ఇటు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని వీళ్ళు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని వాళ్ళు. ఒక ఎంపీ సైకిల్ దిగి ఫ్యాన్ కిందకి, ఒక ఎంపీ వైసీపీలకు వెళ్ళి బయటకు వచ్చే, పవర్లున్న పార్టీలకు వెళ్ళి ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రతిపక్షంలో 10 రోజులకే 2 పార్టీలలో బ్యాటింగ్ చేసిన క్రికెటరు. అడ్రస్ లేదన్న కాంగ్రెస్ దిక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఏహే ఎక్కడిది, ఆగమాగం ఉంది ఆంధ్రాల రాజకీయము. మార్చిలో ఏప్రిల్లోనో ఎలక్షన్లు, అసెంబ్లీకి పార్లమెంట్ కు ఒకటే పారు కాబట్టి ఇప్పటికెళ్లే జంపింగులు శురు అయినాయి అన్నట్టు. ఇవాళ ఈ పార్టీలు ఉన్న వాళ్ళు రేపు ఏ పార్టీలకు పోతారో తెలుస్తలేదు. తిట్టిన వాళ్ళని ఒగురుతున్నారు, పొగిన వాళ్ళని తిరుతున్నారు. రాత్రి గిరేట్ అనుడు, తెల్లారి వేస్ట్ అనుడు. 5 ఏళ్ల కిందట వైసీపీ బంపర్ మెజార్టీ తోటి గెలిస్తే అద్భుతమైన ఏలుబడి నడుస్తుంది, మళ్ళా మేమే గెలుస్తామని జగన్ సార్ మస్తు ధీమాతో ఉండే మొన్నటిదాకా. అయితే ఈ నడవ ఎమ్మెల్యేలు చిన్నగా జారుకుంటున్నారు, ఈ పార్టీలు ఉంటే మళ్ళా అసెంబ్లీకి పోలేమని. ఇంతలనే నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మార్చడం శురువు చేసే వరకు సిట్టింగ్లంతా చిన్నగా పోయి ఎవరి తవ్వాలు చూసుకుంటున్నారు. ఇప్పటికే 38 మందిని మారిస్తే ఇంకా 29 మందిని ఇయాలో రేపో మార్చేది ఉంది. అందులో కొందరు ఎంపీలు కూడా ఉన్నారు, టికెట్లు వచ్చేటట్టు లేవని అలిగిపోతున్నారు. అప్పుడు చిత్తు చిత్తులో ఉండే చంద్రాల సారు జైలుకు పోయి వచ్చినాక రువర్డ్ చూపిస్తున్నాడు ప్రచారంలో. జనసేన కూడా జైగొట్టింది టీడీపీకి, పొత్తు పెట్టుకుని ఎలక్షన్లకు పోతారట. చూస్తుంటే బీజేపీ సపోర్ట్ కూడా వచ్చేటట్టుంది. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి ఏరుపడ్డాక ఎమ్మెల్యేలు కాదు కదా సర్పంచ్లు కూడా గెలిచాలే. ఇప్పుడు చెర్మిలక్క షేర్ కవర్ తోటి ఓ వైసీపీ ఎమ్మెల్యే హిమ్మతిచ్చిండు, ఇంకో 2 ముగ్గురు లైన్లు ఉన్నారు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తున్నది, కానీ ఇప్పటికైతే మన గింతే ముఖ్యము.